హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహూత అండి. ఇవాళ అయితే నేను మీకు బీట్రూట్తో ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ బీట్రూట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో సింపుల్గా ఈజీగా అయితే మనము అన్నంలోను చపాతీల్లోను పరాటాల్లోను ఇలాంటి వాటిల్లో ఈజీగా తినచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి బీట్రూట్ రెసిపీని అయితే ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నాను, ఓకేనా? సో దానికోసం అయితే ముందుగా నేను కడాయి ఉంచి నూనె వేసుకుంటున్నానండి. ఒక 2 చెంచాల నూనె అయితే వేస్తున్నాను, ఎందుకంటే నూనె ఇక్కడ మనకు ఈ బీట్రూట్ అంతా కూడా మనకు నూనెలోనే మగ్గాలన్నమాట, అందుకనే కాస్త నూనె ఎక్కువైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు పోయాయి, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సో టమాటాలు. ఓకే, మనం కాస్త పచ్చిమిర్చి ఎక్కువైతే వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకోవడం వల్ల ఆ స్వీట్ని అయితే మనము కాంపెన్సేషన్ చేయొచ్చానమాట. ఆల్రెడీ తరిగి ఉంచుకున్నటువంటి బీట్రూట్ని వేస్తున్నాను. సో ఈ బీట్రూట్ని మనము నూనెలోనే మగ్గించుకోవాలండి. సో నీళ్ళు అయితే వేయకండి, నీళ్ళు వేస్తే టేస్ట్ మారిపోతుంది. మనం చేసుకొని తినడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, అలాగే చపాతీలకి వాటిలోకి ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఇలా నీళ్ళు వేయకుండా చేసుకోవడం వల్ల డ్రైగా ఉండడం వల్ల మనకు 2-3 రోజులు కూడా అయితే ఈ ఫ్రై అయితే నిలువ ఉంటుందండి. సో మనం చపాతీలకి దానికి అప్పుడప్పుడు మనం టూర్స్ అలా వెళ్ళినప్పుడు కూడా ఇలా తయారు చేసి పట్టుకెళ్తే టేస్ట్ అయితే ఏమాత్రం చేంజ్ అవ్వదు, ప్లస్ ఈజీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో బీట్రూట్ తినడం వల్ల మనకు చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, అలాగే ఇందులో పెట్టి దీన్ని మగ్గించేసుకుందాం. చూద్దాం ఒకసారి మూత తీసి. ఓ, చూసారు కదా, సగం అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ఇంకా కాస్త నిలువ ఉండాలి నూనె కనుక, ఇంకా కాస్త మీకు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు, ఈ నీళ్ళల్లోనే మగ్గిపోతుందండి. బట్ మీకు కావాలి అనుకుంటే నూనె ఇంకాస్త కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నూనె ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే, లేదంటే ఇదే నూనె సరిపోతుంది. సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఆల్రెడీ బీట్రూట్లో మనకు నూనె ఉంటుంది కాబట్టి, అదే సారీ నీళ్ళు ఉంటుంది కాబట్టి ఆ నీటితోనే ఇది మగ్గిపోతుంది అన్నమాట ఉప్పు వేయడం వల్ల. సో మళ్ళీ సిమ్లో పెట్టి మగ్గించేసుకుందాం. చూసారా ఎంత బాగా మెత్తగా మగ్గిపోయిందో, అంతే అండి. దీంట్లో మనం కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే సరిపోద్ది. ఒకవేళ మీకు కనుక కారం ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఇందులో కలుపుకోవచ్చు. మీకు పులుపు తినాలి, ఇది స్వీట్ మేము తినము పులుపు తింటాము అనుకున్న వాళ్ళైతే కాస్త నిమ్మరసం కూడా ఇందులో కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇది ఇలాగే ఉంచేస్తున్నాను, నిమ్మరసం అదేం కలపట్లేదు. మీకు కావాలి పులుపు తినాలి అనుకున్న వాళ్ళైతే నిమ్మరసం కలుపుకోవచ్చు. నాకైతే ఈ కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ అయితే కట్టేస్తున్నాను. మీరు గార్నిష్ చేసేసి స్టవ్ అయితే కట్టేద్దాం. బీట్రూట్ కూర చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. ఇంత సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉన్నటువంటి బీట్రూట్ కూరని మీరు కూడా తయారు చేసుకుని అది ఎలా వచ్చిందో ఏంటో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.